హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మీకు అయితే టాటా స్కై కాదు, వీడియోలో అయితే టెక్నాలజిక్ నాని ప్రభాకర్ అన్న ఉన్నాడు కదండి, ఆయన గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నేను ఆయన్ని అంటే నేను ఆయన వీడియోస్ చూసి అయితే మీకు అయితే మాట్లాడతలేదండి. ఆయన నేరుగా అయితే నేను 2019లో అయితే నేను కలవడం జరిగింది. కాకపోతే 2019లో ఆయనతో నేను కలిసినప్పుడు ఆయన చేస్తున్న వీడియోస్ గురించి అయితే నేను షేర్ చేసుకున్నాను. అలాగే ఆయన గురించి నేను మాట్లాడాను, ఆయన చేస్తున్న వీడియోస్ గురించి అయితే మాట్లాడారు. ఇక్కడ ప్రస్తుతానికి నేను ఇప్పుడు ఆయన నిన్న ఇవాళ వీడియో ఒకటి చేశారండి. ఆ వీడియోలో ఏంటంటే, నన్ను క్షమించండి, నేను మార్చుకుంటాను, నా పద్ధతి మార్చుకుంటాను అని ఆయన రిక్వెస్ట్ చేసి చాలా బాధపడడం అయితే నేను చూశానండి. ఒక వ్యక్తిత్వం అనేది గురించి మాట్లాడుకుంటే ఆయన వీడియోస్ కావచ్చు, టెక్ వీడియోస్ కావచ్చు, లేకపోతే ఇంక వేరే సంబంధించిన వీడియో అయితే ఏది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యక్తిత్వం గురించి మాట్లాడుకుంటే అండి, ఈ రోజుల్లో ఇప్పుడున్న పరిస్థితిని బట్టి అది యూట్యూబ్ వచ్చిన కాబట్టి నుంచి అంత పబ్లిక్ అయిపోయింది మొత్తం అంతని. ఒకప్పుడు ఏంటంటే యూట్యూబ్ అని తెలియకపోవడం టైంలోనైతే ఎవరి గురించి అయితే తెలిసేది కాదు, వ్యక్తిత్వం అసలు మనిషి అంటే ఎలాంటి వాడు అంటే ఏం తెలిసేది కాదు. అయితే 2016లో ఆయన నాకు పరిచయం అయినప్పుడు ఏంటంటే, ఆయన నేరుగా మాట్లాడుతున్నప్పుడు ఆయన మాటల్లో నేను గమనించింది ఏంటంటే, మీకు స్క్రీన్ మీకు ఫొటోస్ పెడతాను. 2019లో ఆయన నేను మీటప్ చేసినప్పుడు ఫొటోస్ అయితే మేము తీసుకున్నాం, అలాగే ఆయన నాని అన్న కూడా మీకు షేర్ చేశారు. ఆయన 2019లో ఆయన నేను కలిసినప్పుడు ఆయన ఆయనతో నేను మాట్లాడుతున్నప్పుడు సంభాషణ ఎలా ఉందంటే అండి, నిజాన్ని నిర్భయంగా చెప్పాలి తమ్ముడు లేకపోతే అదే అని చాలా పర్ఫెక్ట్ అండి. ఆయన వ్యక్తిత్వం ఎవరికైతే రాదు, ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా ఖండిస్తాడండి. అది ఏదైనా సరే అండి, అది అంటే మొబైల్ విషయంలో అయితే కాదు, అది ఏ విషయమైనా సరే సమాజం పట్ల, అలాగే దేశంలో ఉండే ఎవరైనా ప్రతి ఒక్కరు ఏమైనా తప్పు చేస్తారంటే అంటే ముక్కు సూటిగా అండి. అంటే ఈ రోజుల్లో అటువంటి వ్యక్తులను ఏంటంటే ఈ సమాజం అనేది నిందిస్తుంది, హేళన చేస్తుంది, నువ్వు ఏంటో ఇలా చెప్తున్నావు, అందరిలా కాదు నువ్వు అని వెటకారంగా చూస్తుందండి సమాజం అనేది. అయితే నాని అన్న అయితే అలా కాదండి. నాకు నాని అన్న 2016 పరిచయం అయినప్పుడు ఇంకో టెక్ సంబంధించిన అయితే ఆయన కూడా ఉన్నారు, ఆయన కూడా పరిచయం అయ్యారు 2016లో. నాకు అప్పుడే జియో రావడం, తర్వాత యూట్యూబ్లో వీడియోస్ ఎక్కువ చూడడం, నాలెడ్జ్ పెంచుకోవడం జరిగింది. అయితే ఎక్కువ నాకు అభిమానం అయితే నాని అన్న మీద ఎక్కువ ఉన్నదండి. ఎందువల్ల అంటే నాని అన్న అతని ప్రవర్తన ఎలాంటిదంటే అండి, ఏదో గౌరవం ఉంటుందండి, ఎదుటి మనిషి మీద గౌరవం ఉంటుంది. అలాగే ఎవరితోనే మాట్లాడాలంటే ఆయన లోపల ఒకటి ఉంచుకొని బయట ఒకటి చెప్పే వ్యక్తి కాదు, ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటుగా ఖండించే వ్యక్తి అండి. ఆయన పద్ధతి అయితే ఇంకా అలాగే ఉంటుందండి. ఆయన మార్చుకున్నా సరే అది మారదండి, ఎందుకంటే ఆయన చిన్నతనం నుంచి అయితే నాకు ఇలా ఉన్నారో తెలియదు, లేకపోతే నాకైతే తెలియదు కానీ ప్రవర్తన అయితే ఎక్సలెంట్ అనమాట అండి. ఇంకా ఆయన గురించి నేను మాటలు చెప్పలేనమాట సంభాషణ నేను ఇప్పుడు కూడా. ఎక్కువ అభిమానించే వ్యక్తి అన్న నాని అన్న, నువ్వు నేను ఎక్కువ నీ వల్ల నేను ఎన్నో తెలుసుకున్నాను. అంటే మొబైల్ గురించి అయితే కాటే కాదండి, నేను తెలుసుకోవాల్సింది ఏంటంటే మన సమాజంలో మనం ఇలాగ వచ్చాము, నలుగురిలోని మనం బ్రతుకుతున్నాము, ఎవరిని మోసం చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, అలాగే మన వివక్ష ఎట్లా ఉండాలంటే అండి, ఎదుటి పట్ల వాళ్ళకి వాళ్ళు మోసం చేసే వ్యక్తిగా ఉన్నట్టుగా మాటలు మనం ఉండకూడదు అనే వ్యక్తి అండి అతను నాని అనేది. అందుకే నేను నాని అని అంటే చాలా ఇష్టం అండి. అన్న నువ్వు ఎప్పుడు కూడా ఇంకొకళ్ళ గురించి అయితే నువ్వు పద్ధతి మార్చుకోవసరం లేదు, నువ్వులా ఉంటే నాకు చాలా ఇష్టం, నీ పద్ధతి అయితే నువ్వు మార్చుకోవసరం లేదు. నువ్వు ఎప్పుడు ఎవరో మొబైల్స్ రివ్యూ నటిస్తారని లేకపోతే ఎవరు ఏదన్నారని ఎవరో బ్లాక్ చేస్తారని చెప్పి నువ్వైతే ఎప్పుడు కూడా నిరాశ చెందవద్దు, నువ్వులాగే ఉండు. నేనైతే అండి చదువుకోలేదు పెద్ద అయితే, నేను సుమారుగా నేను చదువు మానేసి 22 సంవత్సరాలు అవుతుంది. ఈ 22 సంవత్సరాల నుంచి నేను కూడా నేను నాకైతే అవగాహన అయితే లేదు. నాని అన్న వల్ల అయితే నేను కొంచెం కొత్త గొప్ప నేను ఎంతో టెక్ సంబంధించిన నాలెడ్జ్ తెలుసుకున్నాను. అయితే తెలుసుకోవడం వల్ల నేను ఎంతో కాస్త టెక్నాలజీకి సంబంధించింది కొంచెం తెలుసుకున్నాను, అలాగే
ఆయన ప్రవర్తన, ఆయన ప్రవర్తన బట్టి నా ప్రవర్తన అనేది మార్చుకున్నాను, ఆయన మాటలు బట్టి ఆయన మాట తీరు బట్టి నేను మార్చుకున్నాను. అంటే కోపం ఉంటుందండి, కోపం అనేది వేరు, కోపంలోనే నిజాయితీ ఉంటుందండి. ఆ నిజాయితీ అనేది గుర్తించాలి జనాలు, గుర్తించడానికి సైతే చాలా సమయం అయితే పడుతుంది. అది అన్న నువ్వు కూడా ఓపికగా ఉండన్నా, నీ పద్ధతి అయితే మార్చుకోవాల్సిన లేదు, నువ్వులాగే ఉండన్నా, ఎందుకంటే సమాజంలోని నీలాంటి వాళ్ళు చాలా మంది అరుదుగా ఉన్నారన్నా. ఓకేనా, నీలాంటి వ్యక్తిత్వం ఉన్న మనిషి లేదా నీలాంటి మనుషులు అనే వాళ్ళు చాలా మంది అరుదుగా ఉన్నారు. మనం ఎవరి గురించో ప్రవర్తన మార్చుకుని ఎవరి గురించో ఏది చేయవలసిన లేదు. నాని అన్న అయితే ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా ఖండించే వ్యక్తి అన్నా నువ్వు. నువ్వైతే ఎవరి గురించో మారవలసిన లేదు, నీ ప్రవర్తన అయితే ఎవరి గురించో మార్చుకోవాల్సిని, లేకపోతే ఎవరు ఏదేమంటారని, ఎవరు బ్లాక్ లిస్ట్లో పెడతారని, ఏదో అసలు నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్తే వ్యక్తి అన్నా నువ్వు. ఎవరి గురించో నీ పద్ధతి అయితే మార్చుకోవాల్సిన లేదు అన్నా. మీకు ఈ వీడియోలో ఇంకా ఫైనల్గా చెప్పేది ఏంటంటే, నాని అన్న ఆయన వ్యక్తిత్వం గురించి అయితే ఎవరో లేకపోతే ఆయనకు ఎలా అంటే మన ఆయన ఇప్పుడు మీరు 2015-16 నుంచి ఆయన చూసి ఆయనతో మాట్లాడుతున్న వ్యక్తులు అయితే మీరు ఆయన గురించి తెలుస్తుంది. లేదు మొన్న రీసెంట్గా మేము 1 ఇయర్ అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది, 3 ఇయర్స్ అవుతుంది మాకు ఆయన పొగరపోతు మనిషి లేకపోతే అలాంటి మనిషి అలాంటి మనిషి ఆయన మీద నిందలు వేసి ఆయన్ని హేళన చేసేట మీరు మాట్లాడుతున్నట్టయితే ఆయన గురించి పూర్తిగా మీరు తెలియనట్టు. ఎందుకంటే నేను ఏదో వీడియో అయితే మీకు ఎవరికి యాంటీగా అయితే చేయట్లేదండి, ఎవరిని ఉద్దేశించి చేయట్లేదు, ఒకరిని పెంచాలని ఒకరు తగ్గించాలని అయితే కాదు. ఆయన గురించి అయితే నేను పూర్తిగా చెప్పాలనుకుంటున్నాను అన్న, నువ్వు ఎప్పుడు కూడా నీ వ్యక్తిత్వం మార్చుకోవాల్సిన లేదు, నీ వ్యక్తిత్వం అలాగే ఉంచుకో. ఎందుకంటే ఎవరి గురించో మార్చుకుంటే మళ్ళీ వాళ్ళ గురించి మారాము అనుకుని మళ్ళీ సమాజం నింది వేస్తుంది. నీలాగే ఉంటేనే నాకు ఇష్టం, అలాగే నాలాంటి వ్యక్తులు అయితే చాలామంది ఉన్నారన్న, అలాంటి అందరికీ కూడా నువ్వు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కూడా నువ్వు నిజాయితీగా ఉన్నావు నన్ను నమ్ముతాను. నువ్వు ఎందుకంటే అన్న నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నా. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే నువ్వు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకో, అదొక్కటే నాకు నచ్చుతుంది. అందుకే నేను ఇష్టపడతాను. నేను టెక్నాలజీ వీడియోస్ చాలా భాషల్లో ఉంటాయి, ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ ఎన్నో ఉంటాయి, కానీనా నువ్వంటే నేను ఇష్టం. ఎందువల్ల అంటే నీ ముక్కు సూటిగా ఖండించే వ్యక్తి అయితే ఎవరు లేరు, అందరూ డబ్బులు క్యాష్ చేసుకుందామని చూస్తున్నారు అందరు జనాలు. అలాంటి వ్యక్తులకి నేను దూరంగా అయితే ఉంటాను. నువ్వేంటంటే డబ్బు కాసు పడకుండా ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా ఉన్న చెప్పడం వల్ల నేను ఎక్కువ ఇష్టపడతాను అన్న. ఎవరి గురించో అయితే మనం మార్చుకోవాల్సిన లేదు. ఓకేనండి అన్న, ఫైనల్గా నీకు చెప్పేది ఏంటన్నా అన్న, ఎవరైతే నాని అన్న హేట్ వ్యతిరేకిస్తున్నారో, అలాగే నాని అన్నని బాధపట్టాలనుకుంటున్నారో, అలాగే ఎవరైతే ఆయన్ని బ్లాక్లో చేసి ఆయనకి టెక్ సంబంధించిన దాంట్లో దూరంగా పెడదాం అనుకుంటున్నారో, వాళ్ళందరికీ ఫైనల్గా ఇది ఒకటే మాట మాట అండి, ఆయన వ్యక్తిత్వం ముందు మీరు ఎందుకు పనికిరారండి. నేను మీరు ఏమనుకున్నా పర్వాలేదు, ఆయన వ్యక్తిత్వం ముందు అయితే మీరు ఎందుకు పనికిరారు. ఆయన వ్యక్తిత్వం చాలా గొప్పదండి చెప్తున్నానన్నా. ఓకేనండి, ఫైనల్గా మీకు ఇది చెప్పాను. అండ్ వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.